హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరినీ ఒక పొడుపు కథ అయితే అడుగుతున్నానండి. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కింద కామెంట్లో అయితే చెప్పండి. ఇంకా వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈరోజు ఒక మంచి హెల్దీ రెసిపీ అండి. దీన్ని పిల్లలకు కానీ పెద్దలకు కానీ లంచ్ బాక్స్లోకి చేసి పెట్టడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు చాలా సింపుల్గా తక్కువ టైంలో చేయొచ్చండి. పిల్లలకైతే చాలా హెల్దీ అన్నమాట. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇలా కనుక చేసి పిల్లలకు పెట్టినట్లయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, ఒక్క మెతుకు కూడా మిగిల్చరన్నమాట. ఇలా వారంలో ఒక్కసారి చేసి పిల్లలకు పెట్టినట్లయితే చాలా హెల్దీగా కూడా ఉంటారండి. అసలు పిల్లలు తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారన్నమాట. అంత బాగుంటుంది, తొందరగా కూడా చేసేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండ్లీలోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకోవాలండి. మీరు కావాలంటే 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా తీసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఇందులోకి 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకోండి. అలాగే కొద్దిగా పచ్చిశనగపప్పును కూడా వేసుకోండి. ఇప్పుడు గంటితోట ఒకసారి బాగా కలిపినట్లయితే పోపు బాగా వేగిపోతుంది. పోపు వేగిన తర్వాత 1 పెద్ద సైజు ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి. ఆనియన్ని ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇంత సన్నగా కట్ చేసుకుంటే మనకి త్వరగా ఆనియన్ అనేది మెత్తబడుతుందండి. ఈ ఆనియన్ని ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ అనేది బ్రౌన్ కలర్లోకి రాకూడదు. ఇప్పుడు ఇందులోకి 1 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము. పచ్చిమిర్చి కూడా కొద్దిగా మగ్గిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. మీరు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్లేస్లో అల్లము తెల్లగడ్డని సన్న ముక్కలుగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. ఇలా వేస్తే ఏంటంటే పిల్లలు అంత ఇష్టంగా తినరన్నమాట. అన్నం తినేటప్పుడు పంటికి తగులుతూ ఉంటాయి కదా అల్లం ముక్కలు అనేవి, పిల్లలకి ఇష్టం ఉండదన్నమాట. అందుకోసమే నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత 1 మీడియం సైజ్ టమోటాని సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని టమోటాలు బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపును వేసుకొని మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చూడండి, టమోటాలు ఆనియన్స్ అన్నీ కూడా బాగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు 1 కప్పు నేను ఇక్కడ కొయ్యి తోటకూరని నీళ్ళల్లో బాగా కడిగి కట్ చేసి తీసుకున్నానండి. అంటే ఈ ఆకుకూరని తురిమి కనుక కర్రీలో వేసి చేస్తే పిల్లలు ఏంటంటే తినడానికి చాలా బాగా ఇష్టపడతారు. మనం ఆకులు వేసామంటే వాళ్ళకి తగులుతూ ఉంటాయన్నమాట కాడల్లాగా. అలా ఉంటే పిల్లలు అంత ఇష్టంగా తినరు. ఇలా తురిమి గనక చేస్తే పిల్లలకి అంతగా కనపడవండి, ఈ ఆకుకూర కాడలు అనేవి చాలా ఇష్టంగా తింటారు. అందులో పిల్లలకి ఆకుకూరలు తినాలంటే చాలా కష్టం కదా, పప్పులో కానీ వట్టిగా ఆకుకూర కానీ చేస్తే అస్సలు తినరన్నమాట. ఈ రకంగా కనుక చేసి పిల్లలకి పెట్టినట్లయితే చాలా ఇష్టంగా తింటారండి. ఆకుకూరలు తినని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. చూడండి, ఆకుకూరని వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసి మగ్గించినట్లయితే ఇలా ఆకుకూర కాస్త మగ్గిన తర్వాత 1 మినిట్ బాగా ఫ్రై చేసి ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నానండి. ఆల్రెడీ మనము పచ్చిమిర్చిని యాడ్ చేస్తున్నాం కదా, కారం సరిపోతుంది. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ను కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని 1-2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1 చిన్న టేబుల్ స్పూన్ అంత గరం మసాలాను కూడా వేసుకుందాము. గరం మసాలా వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసి 1 నిమిషం పాటు ఇలాగే కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే కర్రీ అనేది మనకి రెడీ అయిపోతుందండి. పిల్లలకి ఆకుకూరలతో వీక్లీ వన్స్ అయినా ఇలా చేసి పెట్టినట్లయితే వాళ్ళు చాలా హెల్దీగా ఉంటారండి. ఆకుకూరలు కంటికి చాలా మంచిది కదా, ఏ విటమిన్ ఉంటుంది. సో పిల్లలు తినని వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టినట్లయితే చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడైతే మనకి కర్రీ రెడీ అయిపోయింది కదా. ఇక్కడ నేను ముందుగానే రైస్ని అయితే ప్రిపేర్ చేసి పెట్టేశానండి. రైస్ అయితే పొడిపొడిగా ఉండేలా చూసుకోండి, అప్పుడే మనము ఇందులో వేసి మిక్స్ చేసినప్పుడు రైస్ అనేది చాలా బాగుంటుంది, పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకొని మొత్తం కర్రీలో రైస్ మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయినా రైస్ అయితే రెడీ అయిపోతుందండి. మీరు ఈ తోటకూర ప్లేస్లో ఏ ఆకుకూరనైనా తీసుకోండి, చాలా హెల్దీ అన్నమాట. వీడియో చూశాక మీరు కూడా ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే 1 లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.